నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సంఘీ టెంపుల్ స్థాపించి 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా ఇదే టెంపుల్లో ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయం గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు, ఎలా ఉన్నారండి? చాలా సంతోషం మీతో మాట్లాడడం. 30 సంవత్సరాలు అంటే ఒక టెంపుల్ స్థాపించిన దగ్గర నుంచి ఉన్నారంటే నిజంగా ప్రత్యేకమే. అది ఎప్పుడు వచ్చారు, ఏ సందర్భం, అంటే మీరు ఇక్కడికి రావడానికి కారణం ఎలా వచ్చారు? గుడి ఓపెన్ అయిందని తెలిసింది, 93లో వచ్చి ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ తీసుకున్నారు 93 నవంబర్ ఫస్ట్ డ్యూటీ జాయిన్ అయింది. నవంబర్ 1 93 అండి. 93 నుంచి ఇక్కడే అప్పటి నుంచి. ఫస్ట్ ఎలా ఉండేది అసలు సంఘీ టెంపుల్? ఫస్ట్ కూడా మంచి బాగుండేది అంతా. అసలు మమ్మల్ని గ్రాస్ మీద కూడా నడవనిచ్చేవారు కదా, సెక్యూరిటీ అంత ఎక్కడికక్కడ అంత పగడబందీగా ఉండేవారు. ఓనర్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు, వారం వారం వస్తూ ఉండేవారు, దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవారు. చాలా పీస్ఫుల్గా ఉండేది మన టెంపుల్ అంతా, ఎక్కడెక్కడ అంత సిస్టమేటిక్గా నడిచేది అంట. ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. వెంకటేశ్వరస్వామి అభిషేకాలు ఉండి శివుడికి అభిషేకాలు జరిగేవి. ఏ కార్యక్రమం ఏమి లోటు లేదు. గణపతి నవరాత్రులు జరుగుతాయి, దేవి నవరాత్రులు జరుగుతాయి, వసంత నవరాత్రులు రాముడికి వసంత నవరాత్రులు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జూన్ 14 కళ్యాణం జరిగేది. ఇప్పుడు జూన్లో ఓపెన్ అయింది ఇది. జూన్ 14 కుంభాభిషేకం అయింది ఫస్ట్. అప్పుడు ఆ డేట్ నుంచి అలా కంటిన్యూ అలా నడిచింది. ఇప్పుడైతే దాన్ని మార్చి మళ్ళీ తిథుల ప్రకారం చేస్తున్నాం. జ్యేష్ఠ మాసంలో ప్రతిష్ట అయింది, జ్యేష్ఠ మాసంలోనే చేస్తున్నాం. సో అప్పటి నుంచి ఇలాగే జరిగే, అప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండేదా? ఎక్కువ అందరూ ఎలా వచ్చేసారు? అప్పుడు బాగా పబ్లిక్ వచ్చేవాళ్ళు అండి. ఫస్ట్ లో కొద్దిగా తగ్గి వస్తూ వస్తూ ఉండేవారు. పక్కనే రామోజీ ఫిల్మ్ సిటీ తయారయ్యాక బాగా ఎక్కువ. అప్పుడు సంఘీ టెంపుల్ తయారైన తర్వాత రామోజీ తయారయ్యారు, అప్పుడు దానికి అలా పోయింది. సంఘీ టెంపుల్కి వచ్చి వెళ్ళేవారు. సంఘీ టెంపుల్ బాగా డెవలప్ అయింది. మొత్తంగా ఎంతమంది ఉంటారు, మీరు వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది ఉండేవారు అర్చకులు? మేము అప్పుడు 10 మంది ఉండేవాళ్ళం. మేము ఇక్కడ 3 ఉండేవాళ్ళం, అక్కడ 6 ఉండేవారు, కింద హనుమాన్ టెంపుల్ ఉండేవారు. అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు కొంతమంది. ఇప్పుడు 30 ఏళ్ళుగా కంటిన్యూ అవుతున్నారు మీరు. మేమైతే కంటిన్యూనే ఇక్కడ. మీరు ఏం చూసారు మార్పు మరి అప్పటికి ఇప్పటికి? ఏం మార్పు, నా దేవుడిని నమ్ముకున్నాం అంతే, అలాగే ఉన్నాం. మార్పు ఓనర్స్ మంచివాళ్ళు, వాళ్ళు మనకి ఏ ఇబ్బంది ఏం పెట్టదు. మన పని మనం చేసుకోవాలి, దేవుడికి టైం టు టైం పూజలు జరగాలి. వాళ్ళ పని వాళ్ళది, మన పని. ఇక్కడేనా అండి మీరు ఉండేది? ఇక్కడే ఉంటాం, చిన్న క్వార్టర్స్ లోనే. క్వార్టర్స్ లో ఉంటాం. అందరికి ఇక్కడ చక్కగా చూసుకుంటారనమాట. ఓనర్స్ మంచివాళ్ళు, ఓనర్స్ కి పేరు పెట్టడానికి ఎవరు సరిపోరు. అన్ని టైం టు టైం ఉంటాయా? సంఘీ గారు అంత మేడం, మెయిన్ టెంపుల్ వాళ్ళది కంట్రోల్. వాళ్ళే మొత్తం మాకు జీతాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా అన్ని చూసుకునేది వాళ్ళు. ఇంకా బాగా చూసుకుంటారు. సినిమా షూటింగ్కి స్పెషల్ అండ్ ప్రత్యేకమైన ప్లేస్ అని చెప్తూ ఉంటారు సంఘీ టెంపుల్ అనగానే. మనకి అంటే స్థాపించిన దగ్గర నుంచి కూడా ఇలాగే ఉండేవా అండి? అప్పటి నుంచి పర్మిషన్ కూడా తీశారు. మాతృదేవ బావ తీశారు ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ మాతృదేవ బావ తీశారు, తర్వాత అల్లరి పోలీసు, పుణ్యభూమి ఆదేశం అవన్నీ తీశారు. తర్వాత ఎన్టీ రామారావు కూడా వచ్చాడు. అంటే షూటింగ్ సందర్భంలో, షూటింగ్ చెస్ టోర్నమెంట్ జరిగింది 96లో. అక్కడికి వచ్చినప్పుడు ఇలాగా టెంపుల్ విజిట్ చేశారు. సీఎం గా ఉన్నారు అప్పుడు మోహన్ బాబు. సినిమా పుణ్యభూమి ఆదేశం సినిమా షూటింగ్ అవుతుంది నైట్ టైం. ఆయన అన్నం తీసుకురావాలి, అన్నం తీసుకురావాలని తీసుకొచ్చారు. పద్మావతి గుడి దగ్గర నుంచి వాళ్ళు షూటింగ్ చేసుకున్నారు. అటు వెంకటేశం గుడి దగ్గర నుంచి పద్మావతి, రామారావు సీఎం గారు స్వాగతం చెబుతూ అలా దండలు వేసి అలా తీసుకెళ్లేదు వాళ్ళు. స్వాగతం చూసారనమాట అప్పుడు నైట్ టైం. చెస్ టోర్నమెంట్ కూడా జరిగింది, 2 సార్లు జరిగింది. విశ్వనాథ్ ఆనంద్ ఉన్నారు కదా, ఆయన టోర్నమెంట్ జరిగింది. షూటింగ్ లో వాళ్ళకి షూటింగ్ సీనరీ కావాలనుకున్నప్పుడు వస్తూ ఉంటారు. మేడం వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, తీసుకుంటారు. సినిమాలో ఏదన్నా టెంపుల్ గానీ డివోషనల్ ఉంది ఆ పార్ట్ అంటే ఇంక ఇక్కడే షూట్ చేసేవాళ్ళే కదా. అప్పుడు మీకేం ఇబ్బంది అవ్వదా మరి? మాకు ఇబ్బంది ఏమి ఉండదు, మేము ఇక్కడ కూర్చుంటాం, మా గుళ్ళో మాకు మేము కూర్చుంటాం, అంతే. వాళ్ళు అక్కడ షూటింగ్ తీసుకుంటారు, ఇక్కడ షూటింగ్ ఉంటే లోపల పోమంటారు, లోపల పోతాం, అంతే. మాకు మమ్మల్ని రమ్మలేదు. మేము అందులో కూడా మేము వెళ్ళాం షూటింగ్. ఫస్ట్ లో వెళ్ళాం కానీ ఇప్పుడు వెళ్ళాము. వాళ్ళది వాళ్ళకి పద్ధతి బాగలేదు. యారా ఊరే అంటారు, దాంట్లోకి వెళ్ళాం.
వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు కదా, హడావిడిలో వాళ్ళ భాషలు లాంగ్వేజ్ వాళ్ళది వేరే, మన లాంగ్వేజ్ మనకి వాళ్ళకి సంబంధం, మన పని మందే వాళ్ళ పని వాళ్ళు అంతే, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ప్రత్యేకమైన రోజులు అంటే ఏంటండి? బ్రహ్మోత్సవాలు, మళ్ళీ దసరా, జనవరి ఫస్ట్, కార్తీక మాసం, విజయదశమి రోజు ఫుల్ ఉంటారు, పబ్లిక్ ఉంటుంది. జనవరి ఫస్ట్ ఇంకా బాగా ఫుల్ ఉంటుంది. కార్తీక మాసంలో నిత్యం రోజు అభిషేకం అవుతుంది, ప్రతిరోజు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందరూ మా స్వామి కూడా సంతానం సాఫల్యం చేస్తాడు, సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తాడు. వెంకటేశ్వర స్వామి కూడా అదే పరిస్థితి, పవర్ ఉంది, పవర్ లేకుండా ఏం లేదు. ఎప్పుడు విగ్రహ ప్రతిష్టాపనలు ఎప్పుడు జరిగాయండి? 93 జూన్ 14 91లో భూమి పూజ అయింది, ఫిబ్రవరిలో 18 నెలల్లో గుడి మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది, 93 జూన్లో కుంభాభిషేకం చేశారు. ఇంకా అప్పటి నుంచి నిర్విరామంగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, అవుతూనే ఉన్నాయి. గురుగారు మొత్తంగా ఎంత ఉంటుందండి ప్లేస్ ఇదంతా? అంటే ఓన్లీ టెంపుల్ వరకు అయితే 5 ఎకరాలు ఉంటాయి, టెంపుల్ వరకు 5 ఎకరాలు. ఇంకా చుట్టుపక్కల కూడా సంఘీ గారికి సంబంధించిన ఇండస్ట్రీలు అంతా వాళ్ళది, సంఘీ ఇండస్ట్రీస్ అన్ని కూడా, టెక్స్టైల్స్ అన్ని పక్కన ఉన్నాయి కదా, సంఘీ పాలిస్టర్, సంఘీ ఇండస్ట్రీ, సంఘీ టెక్స్టైల్ అన్ని వాళ్ళవి. వ్యవస్థాపకులు అంటే మీరు ఏదైనా అర్జీ పెట్టుకోవాలన్నా ఏమన్నా కన్వీనియంట్గా ఉంటారా, ఏమైనా అవసరమైనా వెంటనే స్పందించేందుకు? వాళ్ళకి చెప్తే వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళు మనం ఏదైనా కావాలన్నా ఏదైనా ఓనర్స్ చెప్తే వాళ్ళు స్పందిస్తారు. మనం డైరెక్ట్ మనం ఏం చేయడానికి అధికారం అంతా ఓనర్స్ అవి ఒక్కడే కాబట్టి మనం ఇంతకాలం ఉండగలిగాం. అదే 10 మంది ఉంటే మనం ఇక్కడ చేయలేము, 10 మంది 10 రకాలు మాట్లాడుతూ విన్నాం, అదే మంచి మనసు ఉన్న వాళ్ళు అని. అవును, మీరు ఒక్కడే కాబట్టి ఒక్క హ్యాండిల్ నడుస్తుంది కాబట్టి మనం ధైర్యంగా మనం పని చేయగలుగుతాం. వేరే మెయిన్ ఇక్కడ ఏంటంటేనండి, సిటీకి దూరంగా ఉండడం ఒకటి, అసలు పొల్యూషన్ ఉండదు, చుట్టూ పచ్చదనం కనపడుతుంది, కొండలు అంటే ఇంకా వేరే ప్లేస్ కి వెళ్ళిపోయేవేమో ఉంటుంది, అందరూ అదే సీన్ అలాగే చేసుకుంటూ ఉంటారు. మొత్తం ఫోటోలు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు జనాలు సీనరీ అలాగే గ్రీన్ కలర్, యెల్లో కలర్ వస్తూనే ఉంటాయి అవన్నీ. ఇంకా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు గురువు గారు అద్భుతంగా ఉంటుంది, మంచి సన్సెట్ అప్పుడు చూస్తే నిజంగా సన్సీన్ తీసుకుంటూ ఉంటారు, బాగుంటుంది. టైమింగ్స్ ఏంటండి? టైం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది, సాయంత్రం 4 నుంచి 8 వరకు ఉంటుంది. పూజారులు మాత్రం పొద్దున్న 5 గంటలకు వచ్చి వాళ్ళు. షిఫ్ట్లు ఉంటాయా? షిఫ్ట్లు ఏం లేదు, ఉన్నదే 4 పూజారులు అంతేనా? మరి మీకు సెలవు కావాలంటే ఎలా? సెలవు ఉంటే 1/1 ఎవరో ఒకరు సెలవు పెట్టుకోవాలి, వెళ్ళాలి అంతేనా, ఒకడు ఉండాలి ఒకళ్ళు వెళ్ళాలి. సో మరి ఇక్కడ అంటే వేరే ఇబ్బందులు ఏం లేవు, ఇంకా ఇక్కడ అందరికి బాగా నచ్చేది పిల్లలందరికీ వానరాలు అండి, వాటి కోసమే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గుళ్ళులోకి వెళ్ళిపోయేవన్నీ పీకేస్తూ ఉంటాయి, ఒక్కోసారి మమ్మల్ని పీకుతూ ఉంటాయి, ఆయన పీకేసింది మొన్న ఉన్నారని ఇబ్బంది పెడతాయా? ఆయన దగ్గర ఏం ఉంటే లాక్కోవడానికి పీకుతూ ఉంటాయి, చేస్తే దారి వాటి వెళ్ళిపోతాయి, అవే జాగ్రత్తగా ఉండాలి. మరి షూటింగ్ జరిగేటప్పుడు మీకు ఎవరైనా అంటే మీకు ఇష్టమైన వాళ్ళని చూడటము, వాళ్ళని ఇలా ఏమైనా జరిగాయా ఎప్పుడైనా మీరు అనుకోని వ్యక్తులు రావటం? అమితాబ్ బచ్చన్ వచ్చాడు, చిరంజీవి వచ్చారు, శోభన్ బాబు వచ్చాడు, బాలకృష్ణ వస్తూ ఉంటాడు, అందరూ ఫేవరెట్ ఫేవరెట్ ఎన్టీ రామారావు గారు ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, చూసేసాం. సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన సీన్లో నేను అంత వెళ్ళాను అక్కడికి, వాళ్ళంతా కొత్త యాక్టర్స్, నాకు అంత మంచి లేదు, నేను అందరూ పోను కూడా వాళ్ళు, నా డ్యూటీ ఏదైనా చూసుకుంటే పోతున్నాను, ఇక్కడే సరిపోతుంది దేవుడి దగ్గరే. ఇంకా శివయ్యని అలా చూస్తూ ఉంటే అలంకరణ అంతా ఎంత చక్కగా ఉంటుందో, పొద్దున్న అభిషేకం చేసి అలంకారం చేసి అప్పుడు అర్చన చేసుకుంటాం. ఇంకా కార్తీక మాసంలో చాలా ప్రత్యేకం కదండి, కార్తీక మాసం కూడా అంతే అలాగే అభిషేకం, అభిషేకాలు అయిన తర్వాతే అలంకారం చేస్తాం మొత్తం కంప్లీట్ అయ్యి, రెండు కళ్ళు చాలా నిజంగా చూడడానికి, ఆకర్షణ ఉంటుంది, ఆ శక్తి కూడా ఉంటుంది. మీరు అన్నట్టుగా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది వచ్చి దర్శించుకుంటారు. అంటే ముందు ముందే ఏమన్నా వాళ్ళంటే జస్ట్ నార్మల్గా ఒక హాలిడేస్ పాడు లాగా వచ్చి వెళ్లే వాళ్ళే అనుకుంటారు, కానీ ఇప్పుడు ఆలయం కోసమని, వాళ్ళ కోరికలు నెరవేరటం కోసమని వస్తారు. సంతానం గురించి కొన్ని హాస్పిటల్ తిరిగి తిరిగి వచ్చి ఆవిడ మెట్లు ఒప్పుకుని వెళ్ళింది, గర్భం దాల్చింది, మళ్ళీ గర్భంతో వచ్చి మళ్ళీ మెట్లు ఎక్కువ వచ్చి దర్శనం చేసుకుంటాం, తర్వాత డెలివరీ అయింది అమ్మ, తర్వాత మళ్ళీ వచ్చినట్టుంది మనకు కనపడలేదు, కానీ అమ్మాయి మాత్రం చాలా ఎన్నో కొన్ని హాస్పిటల్ తిరిగింది పో, కానీ అమ్మాయికి ఎక్కడ ప్రయోజనం లేదు. సంగీతం మాత్రం వెంకటేశ్వరం కరుణించాడు, రామలింగేశ్వరం కరుణించాడు, అమ్మాయికి నిజంగా చాలా ప్రత్యేకమే.
అందరూ అనుకున్నవి జరుగుతున్నాయి, జరగకపోవడం వాళ్ళు అనుకున్న మనసులో అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. తిరుగుతున్నారు, వస్తున్నారు వాళ్ళు. ఈ చిలుకూరులాగా ఒక 11 ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోయి మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ నమ్మకం, భక్తుల నమ్మకాన్ని మనమే అంతే కదండి. మీరు అంటే మీ వంశం ఇక్కడేనండి మొత్తం, మీ పిల్లలు? మా పిల్లలు నాకు ఒక అబ్బాయి అమ్మాయి, ఇక్కడే ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుకున్నారు. స్కూల్ సంఘీవారిదేనండి? స్కూల్ సంఘీవారిదే ఉంది, భారతీయ విద్యాభవన్ స్కూల్ ఉంది. ఓకే, ఇక్కడే స్కూల్ పక్కన ఉంది, కొండ పక్కన. అయితే ఎల్కేజీ నుంచి అక్కడ ఇక్కడ చదువుతాను, 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుతాను. కాలేజ్ కూడా ఉందండి? అంటే వీరి ఆధ్వర్యంలో ఏమేమి ఉన్నాయి, అంటే మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? వీళ్ళకి కాలేజ్ ఇంకా లేదు, ఓన్లీ 10th క్లాస్ వరకే స్కూల్ పెట్టారు. దాంట్లో చదువుకున్నారు. ఇప్పుడు మా అబ్బాయి డెవలప్ అయ్యి ఉద్యోగం చేసుకుంటాం, అబ్బాయి అమ్మాయికి పెళ్లి చేసేసాం. కాలేజ్ సో మొత్తంగా ఏం చెప్తారు మరి 30 ఏళ్ళ అనుభవం సంఘీ టెంపుల్లో? నేను మనసు దేవుని నమ్ముకుని వచ్చామంతే. మాది మొదట నెగిటివ్ ప్లేస్ తాడేపల్లి కూడా ఉంది కదా, బొమ్మిడి మాది. అక్కడి నుంచి ఇక్కడికి ఆ స్వామి తీసుకొచ్చాడు నన్ను. అంతే, ఇక్కడ ఈ గుడి ఉందని నాకు తెలియదు, నాకు ఈ గుడి ప్రసక్త నాకేం తెలియదు. నేను సిటీకి వచ్చాం, మామూలుగా గుడి సంఘీకరణ వచ్చామంటే వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. అసలు స్వతహాగా చెప్పాలంటే ఈ గుడి ఎప్పుడో 83లోనే ఇక్కడ నిర్ణయం అయినట్టు నాకు స్వప్నం వచ్చింది ఒకసారి చదువుకునేటప్పుడు. వస్తే మామూలుగా ఏమో అనుకున్నాను, నాకు అంత ఐడియా లేదు. మా గురుగారు చెప్పాను, ఎక్కడో ఉందామా నీకు అమ్మవారు తీసిపోతుంది నిన్ను అని అన్నాడు మా గురుగారు. అంటే సరే, మామూలుగా కాలేజీ వదిలేసాం, 30 ఏళ్ళు అయింది అనేది. ఇక మామూలుగా వచ్చాము ఇక్కడికి. వచ్చిన తర్వాత కూడా నేను ఈ గుడి గురించి నాకు మైండ్లో లేదు. ఎప్పుడో 83లో వచ్చింది స్వప్నం అది. నలుగురు పెద్ద మనుషులు ఉన్నారు, నాకు స్వప్నం చెప్తున్నాను. నలుగురు పెద్ద మనుషులు వచ్చి మా గుడికి రా, మా గుడికి రా అంటున్నారు వాళ్ళు రాత్రి కళ్ళు. నేనేంటి, నేను చూడండి చిన్న కుర్రాన్ని, నాకు తెలియదు, మా పక్కన పెద్ద గురుగారు ఉన్నారు, ఆయన తీసుకెళ్ళి మీరు చూపించుకోండి, చేయించుకోండి ఈ కార్యక్రమం అయినా. ఎందుకంటే నాకు తెలియదని లేదు, నువ్వే రావాలి నాకు అని. వచ్చేసాం, వచ్చేసి ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇలా తిరిగి వచ్చి ఇలా లోపలికి వెళ్తుంటే నాకు కూడా ఇంకొక ఆయన, మా బావగారు ఒక ఆయన వచ్చాడు. ఆయన గుడిలో లోపలికి వెళ్ళేటప్పటికి భయం వేసింది, వచ్చేసాడు బయట. భయం వేస్తుంది అన్నాడు. భయం వేస్తుందంటే లేదు లేదు, మనం రోజు ఆయన దగ్గరే ఉంటాం కదా స్వామి దగ్గర, మనకు భయం వింటున్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళి ఈ ఊరు పెట్టుకుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పటికి ఈ అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటున్నాం. ఈ దక్షిణముఖంగా ఉంది అమ్మవారు, దక్షిణము దండం పెట్టుకుంటుంటే ఆవిడ లేచి వచ్చేస్తాం. లేచి వస్తే నాకే భయం వేసి కాళ్ళు పట్టేసుకుంది, సాష్టంగా పడిపోయి కాళ్ళు పట్టేసుకుని నేనేం చేయటానికి నాకు రాలేదు, వాళ్ళు రమ్మంటే వచ్చాను, నాకు తెలియదు, నాకు నాకేం తెలీదు, వాళ్ళు రమ్మంటే వచ్చాను అని చెప్పాను. వీపు మీద ఒక చరిచప్ప చరిచి లే పైకి అంట, అప్పుడు లేచి కూర్చున్నా అంతే. మా గురువుగారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో నేను తీసుకొచ్చిన అమ్మవారు ఈవిడే అంత, అప్పటి వరకు నాకు తెలియదు, మర్చిపోయింది అసలు కదా. నిజంగా అద్భుతాలు అవన్నీ. 1983లో వచ్చింది నాకు అది, 1993లో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి కూడా 30 ఏళ్ళు అయింది కదండి, ఇలాంటి అనుభవాలు ఏమైనా ఈ 30 ఏళ్లలో జరిగాయా? రోజు స్వామి ఎప్పుడో వస్తూ ఉంటాడు, కళ్ళ కనబడుతూ ఉంటాడు. మనకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఏమి ఇబ్బంది లేదు రా అబ్బాయి అంటాడు. నాగులా గడ్డ మీదకి వస్తూ ఉంటాడు ఆయన. అవునా, చల్ల గడ్డ వేసుకుని వస్తాడు స్వామి, ఇప్పు మీద ఒక సరుపు వస్తాడు వెళ్ళిపోతాడు, అంతేనా? ఏం భయపడకుంటాడు, మనం ఎన్నంటే ఉంటారు, ఇప్పుడు ఎన్నంటే ఉంటాడు. రోజు నా పని నేను చేసుకుంటూ ఉంటే పోతుంటూ వస్తాను. ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఆయన నన్ను, నేను వెళ్ళిపోదామని ప్రయత్నం చేసినా వెళ్ళనీయట్లేదు ఇక్కడే. ఆయన కావాలని తీసుకున్నాడు కదా మరి, ఆయన ఇష్టంగా తెచ్చుకున్నారు కదండి, ఎలా వదులుకుంటారు మరి. వెళ్ళట్లేదు కానీ మొత్తంగా 30 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు, చాలా సంతోషం. చాలా చక్కగా మీ అనుభవాలు కూడా మాతో పంచుకున్నారు. ఇంకా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, వారందరి కోరికలు నెరవేరాలి ఖచ్చితంగా. ఇది అందరికీ ఇంకా చాలా మంది దర్శించుకోవాల్సిన ప్లేస్ ఇది ఖచ్చితంగా, అంత చక్కటి బ్యూటిఫుల్ ఏరియా అనే చెప్పుకోవాలి, మంచి ఆలయం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం అండి.